Hi everyone, so welcome back to our channel once again. For another Sabi. So last week video akkadinchi continuation idi. Idi actually ga South Indian semi coastal ride Kakinada nunchi all the way to Kanyakumari and back to Kakinada. So ee trip anta manam chuddam etla jarugutundi. Idantha actually ga డిసెంబర్ లో జరిగిన ట్రిప్ ఇది. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ నేను దీన్ని అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు మళ్ళా చిన్న చిన్న బిట్లుగా ఇవి అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం పర్టికులర్గా చూసేది ఏంటంటే చెన్నై ట్రాఫిక్. జస్ట్ చెన్నై వెళ్ళే ముందే నేను ఒంగోలు నుంచి బయలుదేరిన తర్వాత 4 సార్లు వర్షం వచ్చింది. 4 సార్లు వర్షంలో కూడా 4 సార్లు తడిసి ఆరిపోయాను కూడా. అంటే ఒక దగ్గర ఒక వర్షం, ఒక దగ్గర ఎండ, ఒక దగ్గర వర్షం, ఒక దగ్గర ఎండ, అలాగా 4 సార్లు ముద్దయ్యాను. తర్వాత ఆరాను. ఆరిన తర్వాత సో ఇది జస్ట్ బిఫోర్ చెన్నై అనుకుంటా. ఇది హోటల్లో రాగాను ఏమైనా టీ తాగామని. సో జస్ట్ లుక్ ఎట్ ద మెన్యూ. ఏదేమైనా మెన్యూని మనం ఏం తీసుకోవట్లేదు, కానీ జస్ట్ టీ ఒకటి ఆర్డర్ చేస్తున్నాను నేను. ఈ హోటల్లో లుక్స్ నీట్ అండ్ క్లీన్. ఇంకా ఎవరు రాలేదు. సో ఐఎమ్ మైట్ బి వన్ ఆఫ్ ద ఎర్లీ కస్టమర్స్ హియర్. మధ్యాహ్నం టైం అవుతుంది, అరౌండ్ 11 o'clock 12 o'clock దగ్గరలో టైం ఎంత అవుతుంటుంది నాకు సరిగ్గా సమయం గుర్తులేదు. బట్ అగైన్ ఇక్కడ నుంచి మనం చెన్నై ప్రయాణం జరగబోతుంది అనమాట. సో చూద్దాం, బండిలో పెట్టలు కూడా కుట్టించుకోవాలి. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 పాయింట్స్ ఎంత ఉంది పెట్రోల్ అయితే. సో మనం పెట్రోల్ కూడా కుట్టించుకోవాలి. అది మీకు వెళ్ళాక కనిపించింది, నా బైక్ కనిపించింది, టీవీఎస్ ఎంటార్క్ 125 సీసీ బండి చాలా బాగుంది. సో యూ కెన్ సీ ఇక్కడ బైక్ కూడా కనిపిస్తుంది రెడ్ కలర్లో. సో దాని మీద నేను వేస్తున్న ట్రిప్ అనమాట ఇది. సో ఒరిజినల్గా దిస్ ఇస్ సెకండ్ డే ట్రిప్, ట్రిప్లో సెకండ్ డే అనమాట. సో పెట్రోల్ కోసం ఆగాం, పెట్రోల్ కొట్టించుకున్నాము, క్యాష్ పేమెంట్ చేస్తున్నాను అనమాట. సో కార్డులో కొద్దిగా ప్రాబ్లం ఉంటే అది, సో టైం పడుతుంది అక్కడ. సో దట్స్ వాట్స్ వీఆర్ సేయింగ్. ఫుల్ ట్యాంక్ అరౌండ్ 350 అంతే పడుతుంది, ఎక్కువ పట్టదు. చిన్న ట్యాంక్ కదా, 4 లీటర్స్ 4.5 లీటర్స్ అంత పడుతుంది అంతే టీవీఎస్ ఎంటార్క్లో. అండ్ దాంతోపాటు నేను సేఫ్ సైడ్ కూడా పెట్రోల్ క్యారీ చేస్తున్నాను. అరౌండ్ 8-10 లీటర్స్ ఎక్స్ట్రా నేను పెట్రోల్ క్యారీ సారీ 4 లీటర్స్ పెట్రోల్ క్యారీ చేస్తున్నాను. అండ్ ఎక్స్ట్రా వాటర్ కూడా క్యారీ చేస్తున్నాను అనమాట తాగడానికి. సో దిస్ ఇస్ జస్ట్ మనం ట్రాఫిక్లో ఎంటర్ అయ్యాం. ఇది ఈ వీడియో నేను చాలా వరకు తీయలేదు. ఇది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ చేసిన వీడియో తీయడం, ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్ లేదు కెమెరాది. అండ్ ఆడియో కూడా రికార్డ్ కాలేదు, ద హోల్ ట్రిప్ ఆడియో అక్కడ రికార్డ్ కాలేదు. బట్ అగైన్ సో అందుకనే వారు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం చూస్తే ట్రాఫిక్లో ఎంటర్ అయ్యాం. నేను యాక్చువల్గా ఇది ఒక 25 మినిట్స్ ఫుటేజ్ వీడియో ఇది. అయితే దీన్ని నేను కొద్దిగా ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. వీలైనంతవరకు దీన్ని లెంత్ తగ్గించడం ప్రయత్నం చేశాను. సో దిస్ ఈజ్ వేర్ ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు 35 మినిట్స్ వరకు నాకు ట్రాఫిక్లోనే టైం పట్టింది. హారబుల్ అనమాట. వర్షం ఆగింది, బండి కదలడానికి లేదు, చాలా కష్టం మీద ట్రాఫిక్లో ముందుకెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఒంగోలు నుంచి చెన్నై ఆల్మోస్ట్ అరౌండ్ 300 చేంజ్ ఎంత ఉండదు కిలోమీటర్స్. అండ్ వస్తున్నప్పుడైతే నేను మంచి వెదర్ ఎంజాయ్ చేశాను. అంటే వర్షం లేనప్పుడు చాలా బాగుంది, చల్లగా చక్కగా గాలి బ్రీజ్. బట్ వర్షం వచ్చినప్పుడు అయితే హారబుల్, చలి, గాలికి ముందుకెళ్ళాలంటే కష్టంగా ఉండేది. బట్ ఏదేమైనా హ్యాడ్ నైస్ ట్రిప్ ఆల్ ఓవర్ టు చెన్నై. సో మనం ఎదర మనం కార్లో చూడొచ్చు, చెన్నైకి సంబంధించిన వెహికల్స్, ట్రక్స్, లారీస్, బస్సులు అన్నీ అయ్యే ఉన్నాయి చెన్నైకి సంబంధించినవి. అవకాశం దొరికితే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను. కష్టంగానే ఉంటుంది. సో అలా ఉందన్న పరిస్థితి. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద వీడియో. అండ్ మీకు ఎవరైనా తెలుసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒకవేళ, బికాజ్ దిస్ ట్రిప్ హ్యాస్ అ పర్పస్.
ఈ ట్రిప్కి ఒక పర్పస్ ఉంది. అదేంటంటే యాక్చువల్గా సెమీ కోస్టల్ రైడ్ అన్నది మా మదర్ నేను కలిసి, అంటే జనరల్గా నా ఇష్టం ఇది, నేను మా మదర్ చెప్పడంతో మా కూడా రావడానికి ఇష్టపడ్డారు. సో మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎప్పుడు బయలుదేరాలి, ఇలాంటివన్నీ మేమిద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం, మా మమ్మీ నేను కలిసి. ఇట్స్ సపోజ్ టు బి మై దిస్ ట్రిప్ సపోజ్ టు బి విత్ మై మామ్. కారులో బయలుదేరి మొత్తం అంతా తిరిగి ఆల్ ద వే టు కన్యాకుమారి అండ్ బ్యాక్ టు గోవా, అండ్ ఆ గోవా నుంచి అలాగా ఆల్ ద వే ఫ్రమ్ గోవా టు బళ్ళారి, హంపి బళ్ళారి, దెన్ అక్కడ నుంచి అలాగా బ్యాక్ టు కాకినాడ. సో దట్స్ ద ప్లాన్, బేసిక్ ప్లాన్. కానీ ఆమె అనుకోకుండా అక్టోబర్లో మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడంతో దెన్ ఐ థాట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్ బై మై సెల్ఫ్. సో ఆ ప్రాసెస్లో నేను ట్రిప్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో మనం ఆల్మోస్ట్ సో ఒంటరిగానే చేస్తున్నాను ఇది. ఆల్మోస్ట్ మనం వెనక్కి వచ్చేసాం 15 కిలోమీటర్స్, సో ఇంచుమించు వచ్చేసాం మనం. సో దీని తర్వాత మనం నెక్స్ట్ చెన్నై నుంచి పాండిచ్చేరికి ఎలా ఏంటి చూద్దాం. థ్యాంక్ యూ.